వెల్కమ్ టు గౌటం ప్లై న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటాపై బదిలీవేటు పడింది. కొత్త సిఎస్గా 1983 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేటాను ఎన్నికలతో సంబంధం లేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇటీవల రాష్ట్రంలో 3 ఐపీఎస్ల బదిలీల విషయంలో సిఎస్ పునేటాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్ల బదిలీ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జారీ చేసిన 3 జీవోల విషయమై ఈసీఐ సుదీర్ఘ వివరణ కోరింది. అనంతరం ఐపీఎస్ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోలో పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రతి అంశంపైన పునేటా నుంచి వివరణ కోరిన ఈసీఐ స్థానికంగా ఉన్న ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం.